వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ మురళీమోహన్ సూచనల మేరకు ప్రత్తిపాడు సిఐ అన్నవరం ఎస్ఐ గారు మరియు సిబ్బంది కలిసి నిన్న అనగా 2022 సెప్టెంబర్ 18 మధ్యాహ్నం గుట్కా మరియు మద్యం అక్రమ రవాణా కోసం రాబడిన సమాచారం మేరకు శంకవరం మండలం అన్నవరం గ్రామ శివారులో NH-16 రోడ్డు పక్కన వన్ హోటల్ దగ్గర గల ప్రదేశానికి వెళ్లి మధ్యవర్తుల సమక్షంలో విశాఖపట్నం నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో మధ్యాహ్నం 1 గంటకు వైజాగ్ వైపు నుంచి వస్తున్న లారీని పోలీసు వారు ఆపి లారీలో ఉన్న ముగ్గురు అనుమానాస్పదంగా పారిపోయే సమయంలో పట్టుకుని అదుపులోకి తీసుకుని లారీలో ఉన్న 150,000 మిరాజ్ కైనిక్ గుట్కా ప్యాకెట్స్ ను మరియు 12 గోల్డెన్ రిజర్వ్ ప్రొసెస్డ్ విస్కీ మద్యం బాటిల్స్ ను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి సదరు ముగ్గురిని ముద్దాయిలను అరెస్టు చేసి మొత్తం ప్రాపర్టీని సీజ్ చేసినట్లు ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. మొత్తం స్వాధీన ప్రాపర్టీ విలువ సుమారు 22 లక్షల రూపాయలు ఉండవచ్చునని అంచనా వేశారు. మీడియా సమావేశంలో అన్నవరం ఎస్ఐ శోభన్ కుమార్ గారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకి కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు మన పెద్దపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు సిఎస్ మురళీమోహన్ గారి సూచనల మేరకు ప్రతిపక్ష సిఐ నేను మరియు అన్వర్ ఎస్ఐ పవన్ కుమార్ గారు ఆ సిబ్బంది అందరూ కలిపి ఒరిస్సా ఏరియా నుంచి అక్రమ రవాణా ఈ గుట్కా కైనీ ప్యాకెట్లు అక్రమ రవాణా అవుతుంది, అలాగే దాంతోపాటు మంచిని కూడా ఉందని చెప్పేసి మనకి సమాచారం మేరకు నిన్న మధ్యాహ్నం మన హైవేలో మండపం సెంటర్ ఆ ఏరియాలో హైవేలో ఆ వెహికల్ కోసం కాపు కాసి రైడ్ చేయడం జరిగింది. దాంతో ఒక 10 టైర్స్ లారీ ఒకటి అశోక లేలైన లారీ ఒకటి మనం క్యాచ్ చేయడం జరిగింది. దాంతోపాటు ముగ్గురు ఆసాములు కూడా వాళ్ళు పారిపోబోతుంటే వాళ్ళని మన సిబ్బంది సహాయంతో క్యాచ్ చేయడం జరిగింది. దాంట్లో మనం సోదా చేయగా మీడియా సమక్షంలో సోదా చేయగా దాంట్లో 150,000 సుమారు మీకు ఈ గుట్కా మిరాజ్ సూపర్ కైనీ ప్యాకెట్లు దాంట్లో బస్తాల్లో 100 బస్తాల్లో అవి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు క్యాబిన్లోనే ఈ యొక్క 12 లిక్కర్ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాటన్నీ కూడా మనం అదుపులో తీసుకుని మధ్యవర్తుల సంవత్సరంలో అంతా కూడా ప్రొసీజర్ అంతా కూడా కాల్చి మనం ప్రొసీజర్ తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ప్రాథమిక విచారణను బట్టి ఈ ఒరిస్సా రాష్ట్రం బరంపూర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క మన రాష్ట్రంలో నిషేధిత గుట్క అయినటువంటి మిరాజు వీటన్నిటిని కూడా వాళ్ళు తక్కువ రేటుకి అక్కడ పర్చేజ్ చేసి ఇక్కడ మన స్టేట్లో వివిధ ప్రాంతాల్లో అమ్మడానికి అంటే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒంగోలు అద్దంకి ఈ ప్రాంతాల్లో వాళ్ళకి ఎక్కువ రేటుగా అమ్ముకుంటున్నారని చెప్పేసి దర్యాప్తులు చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఎవరెవరి సంబంధం ఉంది వీటన్నీ కూడా దర్యాప్తు లోతుగా మనం చేయడం జరుగుతుంది. చేసి వాటిని మనం తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం ఈ యొక్క అశోక్ లేన్లాంటి 10 టైర్స్ లారీ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క బస్తాలు 100 బస్తాలు సుమారు 150,000 ప్యాకెట్స్ శాచెట్స్ మిరాజ్ సూపర్ అలాగే 12 మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు ముగ్గురిని మనం ఎవరైతే డ్రైవర్ ప్లేన్ మరియు దీనికి సంబంధించి ఓనర్ సరుకు ఓనర్ ఎవరైతే ఉన్నారో గేదెలు సతీష్ అతని పేరు అతను విజయ ఏలూరు వాళ్ళు ఏలూరు వాసులు అలాగే రాజేష్ శ్రీకాకుళం ఇంకొక అతను ప్రశాంత్ అని చెప్పేసి డ్రైవర్ ఉన్నాడు అందు కూడా నల్లజర్ల ఏరియా సంబంధించిన వీళ్ళందరూ మనం చేసుకోవాలి. వాల్యూ అంతా కూడా 15 లక్షలు సుమారు సరుకు వాల్యూ ఉండేది. అలాగే మనం స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్లో ఒక 1500 సుమారు అది కూడా ఉంది. టోటల్గా లారీ ఇదంతా కలిపి 22 లక్షల వరకు ఇంకా స్వాధీనం చేస్తాం. వర్తిగా మనం ప్రాంతంలో హైవేలు ఎక్కుతూ ఉంటాయి. ఎక్కడెక్కినా సరే మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ సోర్సుల ప్రకారం మనకి హెడ్ క్వార్టర్ కూడా ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ ఉంటా ఉంటుంది. దాని ప్రకారం మనం ఎవరు ఏ పొలిషన్ పదిలో అయితే ఆ పొలిషన్ పదిలో పట్టుకుని వాటిని సీజ్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. తర్వాత మద్యం అమ్మకాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. కొన్ని చాలా ఏరియాల్లో నాటుసారా ఇంకా చాలా దారుణంగా ఉంటుంది ఆ చాలా ఏరియాలో. వాటికి సంబంధించి మన గౌరవనీయ ఎస్పీ గారు పరివర్తన అనే ప్రోగ్రామ్ పెట్టి ప్రతి గ్రామంలోనూ రెడ్ విలేజెస్ అని చెప్పేసి కొన్ని విలేజెస్ని ఎంపిక చేసి ఎక్కడైతే నాటుసారా తయారీ ఎక్కువగా ఉందో వాటన్నింటినీ కూడా పరివర్తన కార్యక్రమాల ద్వారా వివిధ రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ గట్టిగా మేము ఎస్సీబీ కలిపి సంయుక్తంగా దాడులు నిర్వహించి మన కార్డినెన్స్ వచ్చని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్ నుంచి గ్రామం అంతా చుట్టుముట్టి కూడా చాలా వరకు దాడులు చేసేవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. అలాంటివి చాలా వరకు విలేజ్ రెడ్ నుంచి కూడా గ్రీన్ తీసుకురావడం జరిగింది.
అలాగే ఇప్పుడు ప్రస్తుతం గ్రీన్గా మారిన విలేజెస్ అన్నీ కూడా అక్కడ ఎవరైతే ఇంతకుముందు కేసుల్లో పట్టుబడి ఇప్పుడు ఎవరైతే మానేసి మామూలుగా జీవనం గడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళ జీవనానికి సంబంధించి ఏదన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళకి, అలాగే చదువుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా మన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తూ స్పష్టంగా వివరాలు కూడా సేకరిస్తూ ఉంది. త్వరలో అవి కూడా పూర్తిగా అన్నీ కూడా కంట్రోల్ చేస్తారు. అంటే ఈ మధ్య అమ్మ వాళ్ళకి అసలు భయం లేక చాలా అంటే పట్టుకుంటున్నారు వదిలేస్తున్నారు అనే టైప్లో ఉంటుంది తప్ప వాళ్ళకి నిజంగా భయపెట్టే విధంగా చరిత్ర లేదని చాలామంది ప్రజలు అంటున్నారు. మీరు అన్నట్టుగా భయం అంటే పోలీసులు అనేది చట్టం అనేది చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం చేయాలి తప్ప కొట్టడాలు లేకపోతే ఇంకోటి చేసి భయభ్రాంతి చేయడం కాదు. చట్ట ప్రకారం మనం చట్టానికి లోబడి మనం కేసులు పెడతాము, ఆ దర్యాప్తును అదంతా కూడా కంప్లీట్ చేసి ఆ దాంట్లో పట్టుకున్న వెహికల్స్ కూడా సీజీ కాన్ఫిస్కేషన్ అయిపోతున్నాయి తప్ప ఏదో వెహికల్స్ అయితే బయటకు రావు. అవి లైఫ్ లాంగ్ ఉండిపోతే వాటిని కాన్ఫిస్కేషన్ చేసి ప్రాపర్గా దాన్ని ఆక్షన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు తప్ప వేరే రకంగా. అలాగే దీంట్లో రిమాండ్కి వెళ్ళిన కూడా రోజుల తరబడి లోపల ఉండిపోతున్నారు. అలాగే వాళ్ళ శిక్షలు కూడా అదే విధంగా చాలా ఎక్కువ శిక్షలు కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. లక్షల్లో పైన అమౌంట్ కానీ 8 ఇయర్స్ పైబడే శిక్షలు కానీ, అలాగే పీడియాక్స్ కూడా ఈ మన ఈ సంవత్సర కాలంలో పీడియాక్స్ కూడా సుమారు మన జిల్లాలో 10-11 మంది పీడియాక్స్ కింద కూడా కొంతమందిని మనం పంపించడం జరిగింది. మన జిల్లా మొత్తం కదా ఎస్పీ గారు చింబాట్లు పట్టుకున్నారు కదా సార్, అది ఏ రాష్ట్రంది అన్నది ఐడెంటిఫై? మద్యం బాటిల్కి సంబంధించి ఇది మన రాష్ట్రండి, ఎన్డీపీఎల్ కాదు, డిపిఎల్ అది, డిడిపిఎల్ దగ్గర అది అయిన తప్పిట్లో దాని క్వాంటిటీకి మించి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12 బాటిల్ పులిస్ అని పులిస్ అని ఎన్ని పన్నెండు కాదు 180. అలాగే ఇది ఒక తెలుసుకోరావు సైన్ సార్ చూడండి అలా కొంచెం చెప్పి 2 డేస్ అయిందని మాకు తెలుసుకుంటున్నాను. పవిత్ర పుణ్యక్షేత్రం